ఇంతకు ముందు బలిదుర్గా ప్రసాద్ గారు 223,000 మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది. అంటే మీకంటూ ఒక మెజార్టీ ఉంది. ఇప్పుడు కూడా మీ పార్టీ ఆలోచించేది ఓన్లీ మెజార్టీ కోసమే, గెలుపు కోసం అయితే ఆలోచించట్లేదు. అంత గెలుపు చాలా సునాయాసంగా ఉంటుంది అని అనుకున్నప్పుడు మీ వెనకాల ముగ్గురు మంత్రులు, 7 ఎమ్మెల్యేలు వీళ్ళందరూ తిరగాల్సిన అవసరం ఏముంది అనేది ఒక ప్రశ్న. నా మీద అభిమానం అంతే. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు అంత దూరం నుంచి? ఇప్పుడు అభిమానం ఉంటే ఎవరైనా వస్తారు. నేను ఇన్వైట్ చేశా, అన్నా రండి నేను నామినేషన్ వేయబోతున్నాను. ఇన్వైట్ చేశా, వచ్చారు, తప్పేముంది దాంట్లో? రావడంలో తప్పేం లేదు. అంటే మిమ్మల్ని గెలిపించే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యత పెట్టారు. వాళ్ళు సొంత తమ్ముళ్ళలాగా చూసుకుంటున్నారు నన్ను. అంటే ఒక కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడు నిలబడితే మిగిలిన వాళ్ళు సపోర్ట్ చేయరా, పని చేయరా? సో అదే విధంగా చేస్తున్నారు. మా మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఆ విధంగా కష్టపడి పనిచేస్తున్నారు. సపోర్ట్ చేయడంలో తప్పేం లేదు. మెజార్టీ తగ్గుతుందేమో అనే ఆలోచనతోనే వాళ్ళందరినీ రంగంలోకి దింపారా? మెజారిటీ తగ్గుతుందేమో అని ఎందుకు డౌట్ పడుతున్నారు మీరు? పంచాయతీ ఎలక్షన్లు కానీ, పురపాలక సంఘ ఎలక్షన్లు కానీ మేము పోతే ఆ ప్రజల స్పందన కానీ మాకు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి నవరత్న పథకాలు, ఏ దళారీలు మధ్యలో ఏ కమిటీలు లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి చేరుతున్నాయి. ప్రజలు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. పోతే వాళ్ళే స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాతో పాటు తిరుగుతున్నారు. అలా ఉన్నప్పుడు మాకెందుకు ఆ డౌట్ వస్తుంది? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.